నమస్కారం, నేను శిల్పిక. జైకిసాన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సుపరిపాలనకు పట్టం కట్టారు. రెండు రాష్ట్రాల విజయంపై ప్రధాని మోడీ ట్వీట్స్. ఈ నెల 27న ఏపీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాక. గుంటూరులో పర్యటన, వెలగపూడి సచివాలయ సందర్శన. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా. పర్యావరణ అనుమతి క్లియరెన్స్. రాజన్న రాజ్యంలో కష్టాలు తీరుతాయి, వైసీపీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందన్న జగన్. ఇక వివరాల్లోకి వెళితే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. బీజేపీ గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎంతో శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమపై ఎంతో నమ్మకముంచి ఓట్లేసి గెలిపించారని అన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 27వ తేదీన గుంటూరులో పర్యటించనున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ 100వ సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన ఖరారు నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ విజయరావులు సభాస్థల ఏర్పాట్లపై యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. 27న ఉదయం 10 గంటలకి సభాస్థలికి చేరుకుని 12 గంటల దాకా ఆర్థిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం వెలగపూడిలోని సచివాలయానికి వెళతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పర్యావరణ అనుమతులను కేంద్రం క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రధాన అనుమతులైన అటవీశాఖ, పర్యావరణ శాఖ అనుమతులు లభించడంతో రాష్ట ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అనంతపురం జిల్లా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆయన అడుగులో అడుగులు వేస్తూ బాసటగా నిలుస్తున్నారు. 38వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, సమస్యలను ఓపిగ్గా వింటూ తానున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమె ఐటీ హబ్ నిర్మాణ పనులతో పాటు నగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలసపోవాల్సిన అవసరం లేదని కవిత అన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని, ఖమ్మంతో పాటు మరో 3 జిల్లాల్లో ఐటీ హబ్లు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి యువతరానికి అందుబాటులో ఉండే విధంగా ఐటీ కంపెనీస్ ఆయా జిల్లాలకు తరలి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మొట్టమొదటగా ఖమ్మంలో ఐటీ హబ్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. 2 దఫాలుగా వచ్చేటటువంటి ఈ ప్రాజెక్టులో
ఖమ్మంలో చాలా వేగంగా పనులు జరుగుతూ ఉండడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడికి రావడానికి చాలా కంపెనీలు కూడా ఒప్పందం చేసుకొని ఉండడం వల్ల ఖమ్మంలో ఉండేటటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఖమ్మంలో చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు తెచ్చుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దీంతోపాటు కొత్తగా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ట్రైనింగ్ అయ్యే విధంగా రాబోయే తరం మొత్తం కూడా మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే ఖమ్మం మొదలుపెట్టి ఏ హైదరాబాద్కో ఏ ముంబైకో వెళ్ళేటటువంటి అవసరం లేకుండా మరి ఇదే ప్రాంతంలో మంచి ట్రైనింగ్ కూడా వచ్చే విధంగా టాస్క్ సెంటర్ కూడా గౌరవ ఐటీ మంత్రి వర్యులు మరి ఖమ్మం ఐటీ హబ్కి గ్రాంట్ చేయడం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హలియాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కేక్ను కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 1000 పేద క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడూ పొందని ఆనందాన్ని సీఎం అన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మన దగ్గర కూడా జరుపుకున్నారు. కానీ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించి సోదర సోదరులకు ఆతిథ్యం ఇచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి, దీనికి ఇతర వర్గాలను కూడా ఆమోదం తెలియజేయాలని, ఒకరి సంస్కృతిని కోసం గౌరవించే పద్ధతిలో ఉండాలని, దానికి ప్రభుత్వమే ఊరుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది బహుశా దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి సంఘటన. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి సందర్భం. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మోడీ నాయకత్వంలోని పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. గుజరాత్లో బీజేపీ గెలుపునకు కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించారన్నారు. గుజరాత్లో మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, గుజరాత్ తరహా పాలన దేశమంతటా వ్యాపిస్తుందన్నారు. జీఎస్టీ పెద్ద నోట్లపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడలో మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఎలాగైనా విజయం సాధించాలనే నేపథ్యంలో కాంగ్రెస్ చివరికి కులాల పరంగా రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నించిందని, అయినా ప్రజలు బీజేపీనే నమ్మి పట్టం కట్టారని అన్నారు. గుజరాత్లో వరుసగా 6వ విజయం సాధించిన పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే విధంగా ఈ ఓటింగ్ సరళి ముందుకు నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఇటు హైదరాబాద్లోనూ బీజేపీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చుతూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రధాని ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కాంతారావు అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
చూస్తున్న ఎన్నికల ఫలితాలు, గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క ఎన్నికల ఫలితాలు, మరి భారతదేశం యొక్క మరి పేరు ప్రతిష్టలు ఇమిడింపజేసి జాతీయ ఒకటి చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు 3.5 సంవత్సరాల క్రితం మరి ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావడం జరుగుతుంది. మరి ఈరోజు 2 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మరి గుజరాత్లో చూసినట్టయితే మరి ఈరోజు కూడా అన్ని పార్టీలు ఏకతాటిగా మరి మతాల వారీగా కులాల వారీగా చిచ్చు పెట్టి పాకిస్తాన్ యొక్క మరి మద్దతు కూడా కూడబెట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేసి మోడీ గారిని మరి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో మనకు అందరికీ తెలుసు. ఈరోజు మీడియా సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కలుగా మాట్లాడడం జరుగుతున్నది. మరి భారతదేశం అంతా మరి భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే కొన్ని కుట్రలు జరిగి కుతంత్రాలు జరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం జరుగుతున్నది. ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతున్నది. అయినా కానీ దేశ ప్రజలు అవేర్నెస్ ఏదైతే వాళ్ళలో ఉన్నదో భారతదేశం యొక్క మరి డెవలప్ కావాలి. భారతదేశం అంటే మా ప్రాణం. మరి మోడీ గారు చేస్తున్న యొక్క అభివృద్ధి కార్యక్రమం మేము ఆయనకు అండగా ఉండమని ఈరోజు గుజరాత్ ప్రజలు మరి హిమాచల్ ప్రజలు ఏదైతే ఎన్నికల పక్షాలుగా వాళ్ళకు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున డప్పు చప్పుళ్లు నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ఫలితాలు బీజేపీ అభివృద్ధి పాలనకు చిహ్నమని ఆ పార్టీ నగర అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. గుజరాత్లో జరిగిన అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలు మళ్లీ పట్టం కడుతున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఇదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జెండా ఎగరడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. మెదక్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిద్ధిరాములు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ వైపు చూస్తున్నాయి, ఎలక్షన్ చూస్తాయి. ఎందుకంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గెలిచారా లేకుంటే ప్రతిపక్షం ఉన్నటువంటి ఏకమైనటువంటి ప్రతిపక్షాలు గెలిచాయా కాంగ్రెస్ పార్టీ పై ఉన్నటువంటి వ్యక్తులు గెలిచారా అని ఆలోచన చేసి ఈరోజు మరి పెద్ద ఎత్తున గుజరాత్ ప్రజలు మరి ఈరోజు హిమాచల్ ప్రజలు నరేంద్ర మోడీ యొక్క అవినీతి లేని పాలనను చూస్తూ ఈరోజు మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో యావత్ భారతదేశానికి ఈ యొక్క విజయ సూచిక అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరి వారికి శుభాభివందనం తెలియజేస్తూ ఈరోజు 6వసారి గుజరాత్ లో గెలవడం ఇది భారతీయ జనతా పార్టీ మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్ కు చూపిస్తున్నటువంటి విజయ సంకేతం. ఇది ప్రతి ఎలక్షన్ లో కూడా ప్రభుత్వం మంచి ఏర్పడిన తర్వాత గెలుస్తున్నటువంటి స్టేట్లలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈ యొక్క అభివృద్ధి పథకానికి అదే విధంగా భారతీయ జనతా పార్టీకి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజల మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే ఈ గుజరాత్ ఎన్నిక. అదే విధంగా 2019లో తెలంగాణలో కూడా గెలిచి ఈ యొక్క మెదక్ అసెంబ్లీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని విజయం మెదక్ ఖిల్లా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పి. సిద్దిపేట జిల్లా కేంద్రంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో నాయకులు కార్యకర్తలు కలిసి ర్యాలీ చేశారు. అనంతరం మిఠాయిలు, టపాసులు, బాణాసంచాలతో సంబరాలు నింగినంటాయి. 2019లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించిన ఖాయమని ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీ తెచ్చిపెట్టిన అక్కడి ప్రజలందరికీ మేము పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గుజరాత్లో 4 ప్రాంతాలు ఉంటాయి, కచ్, సౌరాష్ట్ర,
దక్షిణ గుజరాత్ మరియు ఉత్తర గుజరాత్లో నాలుగు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో అప్రతిహతంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆధిపత్యం సాధించింది. ఒక కచ్ సౌరాష్ట్ర ప్రాంతంలోనే కొద్దిపాటి ఒక రెండు సీట్ల మేదాటితో కాంగ్రెస్ ఉండడం జరిగింది. నాలుగు ప్రాంతాల్లో కూడా బీజేపీ అప్రతిహతంగా ముందుకు సాగింది. దీనికి సహకరించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రజలు విశ్వసించి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, తీసుకోబోయే ప్రజారంజకమైన పథకాలకు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాము. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో కూడా 68 గాను 41 సీట్లలో బీజేపీ విజయం మోగించడం జరిగింది. కాబట్టి ఇదే ఫలితాలు దేశం మొత్తం కూడా వ్యాప్తి చెంది భారతీయ జనతా పార్టీని అగ్రపదాన నిలుపుతారని ప్రజలందరినీ ఆశిస్తున్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లలో ఏదైతే విజయ దుందుమి భారతీయ జనతా పార్టీ మోగించిందో, ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుందుమి మోగించింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో వచ్చే కర్ణాటక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దీంతో పాటుగానే ఈరోజు 2019 ఈ విధంగానే తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మందిరం కూడా సైనికుల వల్ల పనిచేస్తున్నాం. 2019 కూడా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా అయితే ఈరోజు నెగ్గామో, 2019 ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటుందో, ఏ విధంగానైతే నిరుద్యోగుల పక్షాన నిలబడడం లేదో, నిరుద్యోగులకు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదో, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ పాలిట శాపమై 2019 భారతీయ జనతా పార్టీ విజయ దుందుమి తెలంగాణలో మోగించి అధికారంలోకి వస్తుందనడానికి ఇది ఒక సూచకంగా మేము అనుకుంటా ఉన్నాం. దేశ నలుమూలల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అనే ఘట్టానికి పునాదులు వేసినటువంటి రోజు. ప్రతి ఎలక్షన్లలో 2014 ఎలక్షన్ల నుంచి చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధికి నిదానం. అలాగే రానున్న రోజులలో కూడా ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఇక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీ విర్రవీగుతుందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత పాలన కొనసాగిస్తున్నాడో, రానున్న రోజులలో కూడా ఇక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి విజయ గీతానికి ఎగురవేయడానికి కృషి చేస్తారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ దొరల పాలనకు, ముఖ్యంగా సిద్దిపేటలో ఇక్కడ మంత్రి కొనసాగిస్తున్న నియంత పాలనని కూడా స్వస్తి పలకడానికి ఇక్కడ కార్యకర్తలు ఒక సైనికులాగా. జీవో 58-59 ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ నుండి వివిధ సెంటర్ల మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ప్రీతి మీనాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రెండు జీవోలను ఏకకాలంలో తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ జనవరి మాసంలో 2015 అనేక మంది పేదలు మహబూబాబాద్ పట్టణంలో ఉండబడినటువంటి 10,000 మంది ఎవరైతే ఇండ్లు కట్టుకుని నిర్మించుకొని ఉన్నారో, ఇందిరమ్మ ఇండ్లు వచ్చి లేదా సొంతంగా ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మరి అర్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. కానీ 10,000 మంది నమోదు చేసుకుంటే 3 ఏళ్ళు గడిచినా కూడా ఇవాళ ఏదో తూతూ మంత్రంగా కేవలం 600 మందికి మాత్రమే ఇవాళ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా 9,400 మంది ఎందుకు అనర్హులు? ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ ఈ పేదలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ 58 జీవను అటకెక్కించడం కోసమే ఇవాళ దాన్ని మూసివేస్తూ ఉన్నారు. మీ ఆన్లైన్లో ఇప్పటికీ మేము ఇచ్చిన దరఖాస్తులు భద్రంగా ఉన్నాయి, కానీ మా ఇంటికి పట్టా రాలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, నీ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా చేయాల్సినటువంటి పని ఇది. గతంలో అనేక సార్లు గత ప్రభుత్వాల మీద విజ్ఞాపనలు చేసాం, ఆందోళన చేసాం,
ఆ ప్రభుత్వాలు కొన్ని పట్టాలు ఇచ్చినప్పటికీ మీరు ఇవాళ వచ్చిన తర్వాత కేవలం మహబాద్ లాంటి నగరంలో 600 మందికి ఇవ్వడం అంటే మిగతా 9400 మందిని ఎందుకు మీరు గుర్తించట్లేదో మీరు ఇలా ప్రశ్నిస్తూ ఇవాళ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబాద్ పట్టణ కేంద్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూకట్పల్లి జేఎన్టీయు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో 3 కిలోమీటర్ల 3K రన్ను చేపట్టారు. దాదాపు 300 మంది విద్యార్థులు సిబ్బంది ఈ రన్లో పాల్గొని సందడి చేశారు. కంప్లీట్ చేసిన సందర్భంగా జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సంయుక్తంగా ఈ స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము వేరియస్ ఈవెంట్స్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇది ఈరోజు 3K రన్ అని జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అండ్ ఆల్ ఇండియా అసోసియేషన్ సంయుక్తంగా ఇది ఆధ్వర్యంలో ఈ 3K రన్ ప్రోగ్రాము ముఖ్యంగా ఈ సొసైటీలో జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్, రీసెంట్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ పురస్కరించుకొని డ్రగ్స్కు సంబంధించి యాంటీ డ్రగ్స్ డిలీట్ డ్రగ్స్ ఆర్ యూ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనే మెసేజ్ తోటి యువతకి మెసేజ్ ఇవ్వాలనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పతంగి టోల్ గేటు వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తుల గుట్టు రట్టయింది. నిందితుల నుండి సుమారు 84 కిలోల గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. విశాఖపట్నం నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించామని, ఈ కేసులో మరికొంతమంది నిందితులను పట్టుకోవాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. ఈ పంతంగి టోల్గేట్ దగ్గర మా చోటుపల్ పోలీస్ సిబ్బంది, చోటుపల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ డీసీపీ గారు సూపర్విజన్లో దాదాపు 84 కేజీ గాంజా అదే వేగనార్ వెహికల్లో వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఆ వెహికల్ నంబర్ వచ్చేసి AP11R3131. ఆ వెహికల్తో పాటు 84 కేజీ గాంజాయి అదే సీజ్ చేయడం జరిగినాయి. ఆ విశాఖపట్నం నుంచి కలెక్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కేసులో బీరంకా ప్రకాష్, సనాఫ రామకృష్ణ 41 సంవత్సరాల వయసు దేవాంగుడు, కార్ డ్రైవర్, రెసిడెంట్ ఆఫ్ వెంకటేశ్వర అపార్ట్మెంట్ కృష్ణానగర్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి. తర్వాత పోలుపర్తి సత్యబాబు సన్నా దుక్కరాజు, ఈయన గప్పాడ విలేజ్ నర్సీపట్నం మండల్ విశాఖపట్నం. ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని మెంబర్స్ ఉన్నాయి గ్యాంగ్లో, వాళ్ళ సంబంధి ఇప్పుడు ఇంకా వర్కౌట్ చేస్తున్నారు. ఈ గాంజా ఇక్కడ లోకల్ ప్లేస్లో 2000 రూపీస్ పర్ కేజీ అట్లా పర్చేస్ చేసిన తర్వాత డెస్టినేషన్ ప్లేస్లో 10,000 రూపీస్ పర్ కేజీ ఆ రేట్లో వాళ్ళు అమ్ముతారు. ఈ 84 కేజీ గాంజాయికి దాదాపు 8,40,000. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు స్మగ్లర్లు రోజుకో కొత్త పందాను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయిల్ ట్యాంకర్లను తరలిస్తూ కడప జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. అయితే స్మగ్లర్లు వేసిన పథకాన్ని చాకచక్యంగా తిప్పికొట్టిన పోలీసులు 95 ఎర్రచందనం దుంగలతో పాటు 7 అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ 1 కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని కోవనూర్ రబ్బర్ ఫ్యాక్టరీకి రైతులు నిప్పంటించారు.
ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంతో పంటలు, గ్రామస్తుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆగ్రహానికి గురైన రైతులు ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందిని అడ్డుకుని ధర్నాకు దిగారు. గత 5 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తిరుమలలో ఓ స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమ పిల్లలు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి నాణ్యత లేని బస్సులు నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా చిన్నారులు చెబుతుంటే, డ్రైవర్ మాత్రం బ్రేక్లు పడకపోవడంతో అదుపు తప్పిందని అంటున్నాడు. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పుంగనూరు మండలం చెదళ్ల చెరువులో ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు విరిగి 3 కూలీలు మృతి చెందారు. మృతులు చెదళ్ల గ్రామానికి చెందిన అనిల్ కుమార్, జ్యోతమ్మ, కృష్ణప్పలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి అమర్నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇవి వార్తల విశేషాలు. చూస్తూనే ఉండండి జైకిసాన్ న్యూస్. నమస్కారం.